ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభునామంలో వందనములు. మనము గత కొన్ని దినాలుగా ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అదేంటంటే, ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి విశ్వాసి వచ్చినప్పుడు ఒక క్రమం ఉన్నది. ఆ క్రమంలో 7 మెట్లు ఎక్కాలి. ఆ 7 మెట్లు క్రమంగా ఎక్కుతూ మనం ప్రార్థన చేసినట్లయితే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా సఫలీకృతం అవుతుంది అని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో విశ్వాసి ఎక్కవలసిన 7 మెట్లు. ఇంతవరకు మనము 5 మెట్లను గురించి ధ్యానం చేశాం. ఇక మిగిలినవి 2 మెట్లు, 6, 7. 6వ మెట్టు, 7వ మెట్టు. ఈరోజు మనం 6వ మెట్టును ధ్యానం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఈ మెట్లన్నీ ఎక్కాలని బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి ఉంది అని చూస్తే, కీర్తనలు 32వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు దావీదు భక్తుడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని అంటున్నాడు. ఎక్కడ ఒప్పుకుంటున్నాడు దావీదు భక్తుడు? యెహోవా సన్నిధిని అంటున్నాడు. ప్రార్థనకు మనం వెళ్ళడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళడమే, దేవుని సన్నిధిలో ఉండడమే. దేవుని సన్నిధిలో మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే పరీక్షించుకునుట. పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనకు తెలియపరిచినటువంటి మన పాపములను, మన దోషములను అన్నింటినీ కూడా మనము ఒప్పుకోవటం అనేది చేయాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. రెండవదిగా, దేవుడు మన పాపములను క్షమించిన తర్వాత, మనకు కృప చూపి, మన ఎడల దయ చూపి మనల్ని క్షమించిన తర్వాత మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ అనేది చెల్లించాలని చూసాం. దానికి వాక్యం ఏంటి ఆధారం అంటే కీర్తనలు 95వ కీర్తన 2వ చరణం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంటూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి మేలు ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక మూడవదిగా, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే, మన ప్రార్థన దేవుని సన్నిధి చేరాలంటే అడ్డుగా ఉన్న పాపాలు ఒప్పుకుందాం. అలాగే మరొకటి అడ్డుగా ఉంటుంది, అదేంటంటే సాతాను, మరి ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మ సమూహము, ప్రభుత్వము అడ్డు వస్తుంది. కనుక వాటిని మనము బంధించాలి. మూడవదిగా, దేవుడు అన్నాడు కదా మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును అని మాట్లాడుచున్నాడు. అలాగే 20వ వచనం అంటాడు, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడు ఉండేటువంటి స్థలాన్నే దేవుని సన్నిధి అంటాం. దేవుని సన్నిధిలో ఏం చేయమంటున్నాడు? బంధించాలి అంటున్నాడు. ఏం బంధించాలి? సాతాను కార్యాలను బంధించాలి. అలాగే అదే వాక్యంలో 18వ వచనంలో, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అంటున్నాడు. విప్పాలి. వేటిని విప్పాలి? దేవుని యొక్క ఆశీర్వాదములను విప్పాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలను మనము తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ప్రార్థనలో 5వదిగా మనం చేయవలసింది ఏంటంటే విన్నవించుకునుట లేదా అడుగుట. దేవుని సన్నిధిలో మనం అడగడం అనేది చెయ్యాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఏం అడగాలి, ఏ విషయాలు అడగాలి, ఎలా అడగాలి అనే విషయాన్ని పోయిన వారం మనము నేర్చుకున్నాం. ఈ 5 విషయాలు మీరు ఎక్కడైనా మిస్ అయి ఉంటే, ఒకవేళ మళ్ళీ వాటిని గురించి వినాలని మీకు ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే, యూట్యూబ్లోనికి వెళ్ళి జీసస్ ఫుట్ స్టెప్స్ మినిస్ట్రీస్ ఎం ప్రదీప్ కుమార్ అని టైప్ చేయండి. ఆ సందేశాలు, వీడియో సందేశాలు మీరు మళ్ళీ వినవచ్చు. ఈరోజు మనము 6వ మెట్టును గురించి తెలుసుకోబోతున్నాం. దేవుని సన్నిధిలో ఈ 5 అనుభవాలు మనం పొందిన తర్వాత, ఈ 5 సంగతులు మనము మరి దేవుని సన్నిధిలో చేసిన తర్వాత 6వది మనం చెయ్యాలి. 6వది ఏంటంటే చూడండి, దయచేసి కీర్తనలు 37వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. అలాగే జెఫన్యా 1వ అధ్యాయము 7వ వచనం, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. మనం చేయవలసిన 6వ విషయం ఏంటంటే మౌనముగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దేవుని స్వరము వినుట కొరకు మౌనముగా ఉండాలి. దేవుని మాట, దేవుని ఆలోచన తెలుసుకునుట కొరకు మనం మౌనంగా ఉండాలి.
ఈ అంశాన్ని, ఈ 6వ మెట్టును గురించి మనము నేర్చుకోవడానికి పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం మనకు అవసరం కదా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము 6వ అంశాన్ని ధ్యానం చేయబోతుంటుండగా నీ ఆత్మ సహాయమును మాకు నిండుగా దయచేసి నీ స్వరమును ఏ రీతిగా మేము వినాలో, గ్రహించాలో తెలియపరచమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలి. దేవుని స్వరము మనం వినడానికి, దేవుని ఆలోచన, దేవుని మాట మనం వినుట కొరకై దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇంతసేపు మనము ఈ 5 మెట్లు మనం ఎక్కేటప్పుడు మనమే మాట్లాడుతూ వచ్చాం, మనమే మాట్లాడాం ఇంతసేపు. ఈ 6వ మెట్లో మనం ఏం చేయాలంటే దేవునికి సమయం ఇవ్వాలి. ప్రభువా, ఇంతసేపు నేను మాట్లాడుతూ వచ్చాను, ఇక నేను మాట్లాడను, నేను మౌనం వహిస్తాను, నీవు నాతో మాట్లాడు తండ్రి అని దేవుని సన్నిధిలో సైలెంట్ అయిపోవాలి. అన్నాడు కదా జెఫన్యా 1:7, యెహోవా సన్నిధిని మౌనముగా నుండి. మౌనంగా ఉండి ఏం చేయాలి? కీర్తనలు 37:7 అన్నాడు, మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అన్నమాట మనం చూస్తున్నాం. అదే కీర్తన 106:13 దేని కొరకు కనిపెట్టాలి అనే విషయం ఉందండి. అక్కడ అంటున్నాడు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అంటున్నాడు. కనిపెట్టాలి. దేనికోసం కనిపెట్టాలి? ఆయన ఆలోచన కోసం కనిపెట్టాలి, ఆయన మాట కోసం మనం కనిపెట్టాలి. దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు? మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని మనం ఎలా నిర్ధారణ చేసుకుంటాం? ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దేవుడు ఎలా మాట్లాడతాడు అనే విషయాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడే విధానాలు ఏమిటి అనే అంశాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మొట్టమొదటిగా స్వరము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు. యెషయా గ్రంథం 30:21 ఈ రీతిగా వ్రాయబడి ఉంది, చదువుతున్నాను, దయచేసి గమనించండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాల్లో కూడా స్వరము ద్వారా మాటలాడతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇది పాత నిబంధనలో యెషయా గ్రంథం ఉంది, పాత నిబంధనలో దేవుడు అలా మాట్లాడాడు, ఈ దినాల్లో మనతో మాట్లాడాడు ఆ విధంగా ఆ రీతిగా అని ఎవరైనా అనుకుంటుంటే వారికి క్రొత్త నిబంధనలో నుంచి ఒక వాక్యాన్ని వినిపిస్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 10:11 చదువుతున్నాను. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదికయా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. గొప్ప స్వరము విన్నాను అని ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. కనుక దేవుడు ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా తన స్వరము ద్వారా మనతో మాట్లాడతాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నువ్వు ఇక మాట్లాడకుండా నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీవు నాతో మాట్లాడు ప్రభువా అని మౌనం వహించినప్పుడు దేవుని స్వరం దేవుడు మనకు వినిపించి ఆయన మాట్లాడవచ్చు. అది మొట్టమొదటి విధానం. రెండవదిగా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడవచ్చు. నువ్వు కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నీకు వాక్యాన్ని దేవుడు బయలుపరిచి పలానా వాక్యం చదువు అని నీతో మాట్లాడవచ్చు. లూకాసు వార్త 3:2 మనం గమనించినట్లయితే అక్కడ యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను అన్నమాట మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను ఒకరోజు ఇలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక అంశాలను గురించి ప్రార్థన చేస్తూ ఉండగా మధ్యలో నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నా కంటి ముందు, నేను ఈ నేత్రాలు మూసుకునే ఉన్నాను, అయినా సరే నేను ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాను. నేను అనేక అంశాలను గురించి దేవుణ్ణి అడిగాను, చాలా విషయాలను గురించి దేవుణ్ణి అడిగాను. అప్పుడు ప్రభువు నాతో వాక్యము ద్వారా ఎలా మాట్లాడతాడు దేవుడు,
దేవుడు మాట్లాడే విధానాలు ఏమిటి అనే విషయాలు నాకేం తెలియదు. అప్పుడే నేను బాప్తిస్మం తీసుకున్న ప్రారంభ దినాలు అవి, రక్షణ పొందినటువంటి ప్రారంభ దినాల్లో దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయం మీతో పంచుకుంటున్నాను సాక్ష్యరూపకంగా. ప్రేమ దేవుని బిడ్డారా, అప్పుడు ప్రభు నాతో ఏ రీతిగా మాట్లాడాడంటే, నేను కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు, ఈ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు నా కంటి ముందు ఒక వాక్యం కనబడుతూ ఉన్నది. కీర్తన 20వ కీర్తన 4వ వచనం నా కంటి ముందు కనబడుతూ ఉన్నది. అందులో ఈ రీతిగా వ్రాయబడింది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నేను వెంటనే చదవలేదు దాన్ని, ఇదేదో నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంది, ఏదో గుర్తొస్తూ ఉంది ప్రార్థనలు అనుకుంటూ నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉన్నాను. అయినా సరే రాగలేదు, అలాగే వస్తూ ఉంది వాక్యం. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండగా ఏంటి ఇలా వస్తుంది అని నేను తర్వాత ఆ వాక్యాన్ని తెరిచి చూస్తే ఆ మాట వ్రాయబడి ఉంది. అదేదో నాకు అర్థం కాలేదు, అది ఎలా నేను అన్వయించుకోవాలో తెలియక మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము, నువ్వు ఇంతవరకు ఏవే కోరికలు అడిగావు నా సన్నిధిలో వాటన్నిటిని గూర్చది, నీ ఆలోచన దేని మీద ఉన్నదో, దేని గురించి నువ్వు ప్రార్థించావో ఆ ఆలోచనలని నేను సఫలం చేయబోతున్నానని దేవుడు నాతో మాట్లాడాడు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ప్రభు నీతో నాతో మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని మౌనం వహించి నాతో మాట్లాడు ప్రభు అంటే, ఫలానా వాక్యం నువ్వు తెరచి చదువు అని, ఫలానా అధ్యాయము ఫలానా వచనము అని నీతో మాట్లాడవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి సమయాన్ని ఇవ్వాలి మనం ఈ 6వ మెట్లో. తర్వాత 3వదిగా, దేవుడు నువ్వు అలాగే మౌనంగా ఉన్నప్పుడు దేవుని ఆలోచన మనకు దయచేసి మనతో మాట్లాడతాడు. చూడండి ఆ వాక్య భాగం 73వ కీర్తన 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. దేవుడు మనకు ఆలోచన ఇచ్చేటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మౌనం వహించినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా మనం జీరో చేసుకొని దేవుని ఆలోచన కొరకు ఖాళీ చేసుకొని మన సొంత ఆలోచనలు దేవుని సన్నిధిలో మౌనంగా మనం కనిపెడుతున్నప్పుడు మన మైండ్లో ఆయన ఆలోచనలు ఆయన పెట్టేటువంటి వాడై ఉన్నాడు. దేవుని ఆలోచన మనకు వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది 3వది. దేవుడు మాట్లాడే విధానాలలో మొట్టమొదటిగా స్వరం ద్వారా మాట్లాడవచ్చు, అలాగే 2వదిగా వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, 3వది ఆలోచన, ఒక కొత్త ఆలోచన నీకు అప్పుడే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చి దేవుడు తద్వారా నీతో మాట్లాడవచ్చు. 4వదిగా ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడచ్చు. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని అన్నాడు. ఇక్కడ దేవుడు ప్రేరేపించేటువంటి దేవుడు. అలాగే యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఇంకా స్పష్టంగా మనం చూస్తే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మౌనం వహించినప్పుడు దేవుడు ఒక విషయాన్ని నీకు జ్ఞాపకం చేసి ఆ విషయం గురించి నిన్ను బలవంతం చేస్తాడనమాట. అదే దేవుడు చేసేటువంటి ప్రేరేపణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఆగదు, అది అలాగే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ నీకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రేరేపణ గురించి ఒరిజినల్ గ్రీక్ వర్డ్లో మనం చూస్తే దీన్ని ప్లెరో అని వ్రాయబడింది. దీని అర్థం ఏంటంటే టు మేక్ ఫుల్, టు కంప్లీట్ అని. మొత్తము ఆయన ఆలోచన చేత నిన్ను నింపేస్తాడు, ఆయన ఆలోచన చేతను నింపబడిపోతావు. అదే నిన్నేం చేస్తూ ఉంటుందంటే బలవంతం చేస్తూ ఉంటుంది. అక్కడ యిర్మీయా గ్రంథంలో మనం చూస్తున్న నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి అంటున్నాడు. ఆ విషయమై దేవుని ప్రేరేపణ నిన్ను గెలుస్తుంది, అది చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టదు. ఆ రీతిగా దేవుడు మాట్లాడచ్చు. అలాగే సాతాను ప్రేరేపణ కూడా ఉందండు. సాతాను కూడా ప్రేరేపించినట్లుగా అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. పేతురు అంటాడు, అననీయా నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని మాట్లాడచ్చు. కనుక దేవుని ప్రేరేపణ ఉన్నది, సాతాను ప్రేరేపణ ఉన్నది. ఈ రెండిటి మధ్య మనము తేడా గ్రహించాలి. దేవుడా నన్ను ప్రేరేపిస్తున్నది, సాతానా అనేది మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత
ఐదవదిగా దేవుడు దర్శనము ద్వారా మాట్లాడచ్చు. ఈ దర్శనాలు అనేటివి ఏంటివి? అసలు దర్శనం అంటే ఎలా వస్తుంది? దర్శనము మనము నిద్రించేటప్పుడు రావచ్చు, అలాగే మెలకువలో ఉన్నప్పుడు కూడా దర్శనం కలగవచ్చు. దీనికి ఆధారం ఏంటంటే మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మెలకువగా ఉన్నప్పుడు వచ్చే దర్శనాలు సాధారణంగా వచ్చే దర్శనాలు. అపొస్తల కార్యములు 10:17 పేతురు అక్కడ మేడ మీద ఆయన మధ్యాహ్నం ప్రార్థిస్తూ ఉండగా ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం గురించి అపొస్తల కార్యములు 10:17 మనం చూస్తాం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి అన్నమాట మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడుతుంది, ఒక దుప్పటి వస్తుంది. ఇవన్నీ కూడా మనం అపొస్తల కార్యములు 10:17 మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడే నిద్రపోవట్లేదు ఆయన, అయినా సరే ఆయనకు దేవుడు ఒక దర్శనాన్ని కలగచేస్తాడు. అలాగే నిద్రిస్తూ ఉన్నప్పుడు కూడా మనకు దర్శనాలు వస్తాయి. ఇది స్వప్న దర్శనం అంటాం. సాధారణ దర్శనం ఒకటి, స్వప్న దర్శనం ఒకటి. దానియేలు గ్రంథం 4:4 నెబుకద్నెజరు ఏమంటాడంటే, నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని అంటూ ఉన్నాడు. మళ్ళీ అదే అధ్యాయంలో 13:13 ఏమంటాడంటే, నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా అంటాడు. సో కలలో వచ్చిన దర్శనం ఇది, అందుకే దీన్ని స్వప్న దర్శనము అని పేరు పెడుతున్నాం మనం. కలలో కూడా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో నువ్వు మౌనం వహించినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు కొర్నేలికి ఏ విధంగా దర్శనం చూపించాడో అలా చూపించి దేవుడు మనతో మాట్లాడవచ్చు. అలాగే మనకు కలల ద్వారా దేవుడు మాట్లాడవచ్చు. నువ్వు అలాగే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీకు నిద్ర రావటం, ఆ నిద్రలో ఒక కల రావటం, ఆ కలలో దేవుడు నీతో మాట్లాడటం అనేది కూడా జరగవచ్చు. కలలు అనేటివి మెలకువలో మనం ఉన్నప్పుడు రావు, మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు కలలు వస్తాయి. కలలు అనేటివి మనకు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి, మన సొంత ఊహల్లో నుండి వచ్చేటువంటి కల ఒకటి ఉంటుంది. ఊహించుకుంటూ మనం అలాగే నిద్రపోయామనుకోండి, దేని గురించి అయినా సరే మనం అలా ఆలోచనలన్నీ ఒక సంగతి గురించి నింపబడి ఉంటుంది మన మనస్సు అంతా. అలాగే పడుకున్నాం అనుకోండి, అప్పుడు దాని గురించి కల వస్తుంది. అది మనకు సొంతంగా వచ్చేటువంటి స్వకపోల కల, మన సొంత తలలో నుంచి వచ్చేటువంటి కల. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని గురించి అంటాడు యిర్మీయా 23:32, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అన్నమాట చూస్తూ. కనుక ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, సాతాను కూడా కలలు మనకు కలిగేలా చేస్తాడు. కొన్ని పీడ కలలు మనకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, భయం వేస్తూ ఉంటుంది, భయపడించేటువంటి కలలు, భయపడిపోతాం ఆ కల ద్వారా. అవన్నీ కూడా సాతాను కలిగించేటువంటి కలలు, వాటిని మనం బంధించేయాలి. ప్రార్థన ద్వారా బంధించేసి దేవుని అధికారాన్ని ఉపయోగించి బంధించేస్తే ఆ పీడ కళలు రాకుండా వెళ్ళిపోతాయి. దేవుడు కళ ఇస్తాడు. దేవుడిచ్చినప్పుడు ఆ కళ మనకు ఏముంటుంది, మన ఆత్మీయ జీవితానికి ఆ కళలో ఆదరణ ఉంటుంది, లేకపోతే ఒక హెచ్చరిక అనేది ఆ కళలో మనకు కనబడుతుంది. యోసేపుకు దేవుడు కళ ఇచ్చాడు కదా, ఆదికాండం 37:9-11 ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదవండి దయచేసి. అక్కడ మనం గమనిస్తాం యోసేపుకు మరి ఆయన కళలో నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా కనబడడం మనం చూస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి ఇంట్లో 12 ఉన్నారు, యోసేపు కాక 11 వారి తల్లి తండ్రి సూర్యుడు చంద్రుడు. కనుక ఆ రీతిగా దేవుడు నీతో నాతో కళ ద్వారా మాట్లాడవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు 6 విధానాలను చూసాం. మొట్టమొదటిది స్వరము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, ఆలోచన ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, దర్శనము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, కళల ద్వారా దేవుడు మాట్లాడవచ్చు అన్న విషయాలను మనము చూసాం. అందరితో దేవుడు ఒకే విధంగా మాట్లాడతాడంటే అలా మాట్లాడాడు. దేవునికి తెలుసు నీతో ఏ విధానంలో మాట్లాడితే ఆయనలో, ఆయన మనసులో ఉన్న ఉద్దేశము నీకు అర్థమవుతుందో. ఆయనకు తెలుసు కాబట్టి ఏ విధానం అయితే నీకు ఈజీగా అర్థమవుతుందో దాన్నే ఎంచుకొని ఆ
విధానంలో నీతో మాట్లాడచ్చు. ఒకే విధానంలో మాట్లాడాలని ఏమీ లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విధానంలో మాట్లాడినా దేవుడు మనకు తెలియపరచాలనుకున్నటువంటి ఆ సమాచారాన్ని మనకు దేవుడు తెలియచేస్తాడు అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక ముఖ్య ప్రకటన చేస్తున్నాడు. ఒక నోట్ చేసుకోవాలి ఏంటంటే, దేవుడు స్వరము ద్వారా మాట్లాడినా, ఆలోచన ద్వారా మాట్లాడినా, ప్రేరేపించి మాట్లాడినా, దర్శనము ద్వారా మాట్లాడినా, కళ ద్వారా మాట్లాడినా, ఈ విధానాలన్నిటిలో ఏ విధానంలో మాట్లాడినా తన వాక్యమునకు విరోధంగా ఎక్కడా మాట్లాడడు. ఉదాహరణకు మనకు ఆలోచన ద్వారానో, కళ ద్వారానో, దర్శనము ద్వారానో వ్యభిచరించవచ్చు అనే విధానంలో ఆ కళ ఉందనుకోండి, ఆ దర్శనం ఉందనుకోండి, ఆ ఆలోచన ఉందనుకోండి, అది మనము దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన కళ అని భావించకూడదు. ఎందుకు? దేవుని వాక్యంలో ఏముంది? నీవు వ్యభిచరించకూడదు అని ఉంది. వ్యభిచారము చేసేవారిని నరకములో పడేస్తాడు. కనుక ఇటు రీతిగా మనకు మనకు వచ్చేటువంటి కళ కానీ, దర్శనం కానీ, ఆలోచన కానీ, ప్రేరేపణ కానీ దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని మనం పరీక్షించి నిర్ధారణ చేసుకోవాలి. అది వాక్యానుసారంగా ఉన్నట్లయితేనే అది దేవుని ద్వారా వచ్చినటువంటి కళ, దర్శనము, ఆలోచన, ప్రేరేపణ, దేవుని స్వరము అని మనము గ్రహించాలి. మనకు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. చూడండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినడలా మీకు మేలు అంటున్నాడు. దేని యందు మనం లక్ష్యం ఉంచాలి? వాక్యం ఉంది మనకు, దాని యందు మీరు లక్ష్యం ఉంచండి అంటున్నాడు. కనుక అల్టిమేట్గా దేవుడు ఎన్ని విధాలా మాట్లాడినా వాక్యాన్ని అనుసరించే ఉంటుంది, కానీ అది వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు. కనుక దేవుడు మాట్లాడిన తర్వాత ఈ దేవుడు మాట్లాడడా లేదా అని మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి వాక్యాన్ని మనం ఆశ్రయించాలి. వాక్యం మీద మాత్రమే ఆధారపడి అప్పుడు మనం నిర్ధారించుకోవాలి అని మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం వాక్యం మీద ఆధారపడతామో అప్పుడు మన అడుగులు తడబడవు. మనము దేవుని మార్గములోనే నడుస్తాం, దేవుని చిత్తములోనే వెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఉదాహరణకు మరొక ఉదాహరణ, ఒక అబ్బాయి యవనస్తుడు ఒక అమ్మాయి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ చేస్తూ ఉంటాడు, పడుకుంటాడు లేదా ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకుంటాడు. కనిపెడుతున్నప్పుడు ఆ అమ్మాయి దర్శనములలోనూ కళలోనూ వచ్చినట్లుగా, ఆ అమ్మాయిని మరి వివాహం చేసుకోమని అడుగుతున్నట్లుగా కళ వస్తుంది, వివాహం జరిగిపోయినట్లుగా కళ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు మనముది ఇది దేవుడు ఇచ్చినటువంటి దర్శనము లేదా కళ అని మనం ఎలా అనుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? మనము విగ్రహారాధికులతో, చీకటి సంబంధులతో వివాహము చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. నీవు నీకు వచ్చిన కళలో ఉన్నటువంటి అమ్మాయి, నీవు ఇష్టపడుతున్న అమ్మాయి అయినా దేవుని బిడ్డ అయిందా లేదా, విశ్వాస కాదా అనేది మనం చూడాలి. ఒకవేళ అవిశ్వాస అనుకోండి, అప్పుడు దేవుని చిత్తం కాదు. మరి ప్రార్థనలో నేను మౌనంగా ఉన్నప్పుడు వచ్చింది కదా అంటే, మనం మౌనంగా ఉన్నప్పుడు మరి సాతాను కూడా మనతో మాట్లాడే ఛాన్స్ ఉన్నది. ప్రేరేపణ సాతాను కూడా కలగ చేస్తాడని మనం చూసాం కదా, కళలు సాతాను కూడా మరి కలిగిస్తాడని మనం చూస్తాం, ఆలోచనలు దురాలోచనలు సాతాను కూడా కలుగ చేస్తాడని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము మనకు ఏ కళ వచ్చినా ఏదొచ్చినా చివరిగా మనం ఏం చేయాలంటే, వాక్యం ఎక్కడైనా దీని గురించి వివేదిస్తున్నదా, వాక్యం ఎక్కడైనా దాన్ని ఖండిస్తూ ఉన్నదా అని మనము కన్ఫర్మ్ చేసుకొని నిర్ధారణ చేసుకొని ఎక్కడా దాన్ని ఖండించకపోతే అప్పుడు అది దేవుడే నాకు ఇచ్చినటువంటి కళ, ఆలోచన అని మనము నమ్మాలి. తద్వారా ఆ మార్గంలో మనము ఇది దేవుని చిత్తం అనుకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే విధానాలు ఇవన్నీ. ప్రారంభంలో మనము ఈ 5 మెట్లు ఏవి పరీక్షించుకునుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, సాతాను కార్యాలను బంధించుట, దేవుని వాగ్దానాలను విప్పుట, దేవుని విన్నవించుకునుట, అడుగుట, ఈ 5 కార్యాలు చేసిన తర్వాత
మనము మౌనం వహిస్తాం దేవుని స్వరం వినుట కొరకై. కానీ ఎంతసేపు మౌనంగా ఉన్నా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆరు విధానాల్లో ఏ విధానంలోనూ దేవుడు మాట్లాడలేదు అని నీకు అనిపించింది అనుకోండి, ప్రారంభంలో మనకు అలా అనిపించవచ్చు. అయినా సరే నువ్వు నిరుత్సాహపడవద్దు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడలేదని నువ్వు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయి. ఆ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రయత్నం చేస్తూనే ఉండు, సాధనం చేస్తూనే ఉండు. మన చెవులు, మన మనోనేత్రాలు, మన ఆత్మనేత్రాలు, మన ఆత్మ చెవులు, మరి మన ఆత్మ పంచేంద్రియాలు దేవుని యొక్క దర్శనమునకై, దేవుని యొక్క స్వరమునకై, ఆలోచనకై అది అలవాటు పడేంత వరకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మనకు అలవాటు అయిన తర్వాత మనకు సులభంగా అర్థమైపోతుంది ఇది దేవుడు మాట్లాడినటువంటి విషయము, సంగతి, దేవుడు నాతో మాట్లాడాడు అని మనకు తెలిసిపోతుంది. అంతవరకు కూడా మనం ఆపకుండా అలాగే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి రోజు నువ్వు కనిపెట్టేటప్పుడు నీకు అరగంట పట్టచ్చు, లేదా గంట పట్టచ్చు. రెండవ రోజు నీకు 45 నిమిషాలు వేచి ఉండాల్సి రావచ్చు. 45 నిమిషాలకు దేవుడు నీతో మాట్లాడడం గ్రహించవచ్చు. అలాగే తర్వాత రోజులు గడిచే కొలది కూడా నువ్వు మౌనం వహించిన మరుక్షణమే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడి ఆలోచన ద్వారా, వాక్యము ద్వారా, నానా విధాలుగా మనం ఇప్పుడు చెప్పుకున్న విధానంలో ఏదో ఒక విధానంలో దేవునితో మాట్లాడడం జరిగిపోతుంది. నువ్వు దాన్ని తెలుసుకుంటావు, గ్రహిస్తావు, చక్కగా దేవుని మార్గంలో కొనసాగిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డ, అటు రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనట్లుగా, దీన్ని మనం అభ్యాసం చేస్తూ మనం ముందుకు కొనసాగునట్లుగా దేవుని సహాయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో నీ స్వరము కొరకు, నీ మాట కొరకు, నీ ఆలోచన కొరకు మేము కనిపెట్టాలని, నీ సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టాలని నీ వాక్యం ద్వారా బయలుపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అటు రీతిగా నీ సన్నిధిలో మేము మౌనంగా ఉంటూ నాతని మమ్మల్ని మేము ఖాళీ చేసుకొనుచు నీ ఆలోచనకు, నా ప్రభా నీ ప్రేరేపణకు, నా ప్రభా నీ వాక్యానికి చోటు ఇవ్వడానికి సహాయం చేయండి. నువ్వు మాట్లాడుచుండగా దాన్ని గ్రహించే శక్తిని మాకందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసునాథు నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రార్థనా పరులందరికీ నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్. జీజస్ ఫుట్స్టెప్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ గారి దైవ సందేశములు క్రీస్తు స్వరాలు అనే ఛానల్ నందు ప్రతి గురువారము రాత్రి 8 గంటలకు మరియు ప్రతి శుక్రవారము ఉదయము 9 గంటలకు ప్రసారమవుతుంది. బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ రచించిన పుస్తకము ప్రార్థనలో విశ్వాసం ఎక్కవలసిన 7 మెట్లు. ఈ పుస్తకమును ఉచితముగా పొందగోరు వారు మా చిరునామాను సంప్రదించగలరు. మా చిరునామా 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, భాషం స్కూల్ దగ్గర, కర్నూలు. మా పిన్కోడ్ 518-006. ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ చిరునామానందు ఆరాధన జరుగును. ఆర్ అడ్రస్: 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, నియర్ భాషం స్కూల్, కర్నూలు. Our pin code 518-006. Every Sunday, our worship starts from 11 a.m. to 1:30 p.m. at this address.